మాకు అన్న తండ్రి. మరొక దినాన్న తండ్రి, మా బ్రతుకులలో ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథం అన్న బైబిల్లోకి వెళ్ళి కొన్ని విశిష్టమైన సంగతులను తెలుసుకోబోతున్నాను తండ్రి. మీ మాటలలోని జీవపు ఓటలను ఎరిగిన వారిగా మా బ్రతుకులలో తండ్రి నీతిని నింపుకుని మీ యందు బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి తండ్రి. చెప్పుచున్న నాకు, ఇంటి పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థనను అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి అందరు కూర్చోండి. నూట 119వ లేఖనాల అధ్యయన సదస్సుకు కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకం వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఇప్పటికే కరపత్రికల్లో ప్రకటించినట్టుగా ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి పాఠం, నీ ముగింపులో ఉందా తెగింపు అండి, నీ ముగింపులో ఉందా తెగింపు అన్న ప్రశ్న మనకు కనబడుతుంది. ఈ అంశం ఒక ప్రశ్నతో కూడినటువంటి అంశం. బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులను ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనకు కనబడతాయి. అక్కడ ఆగి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మన బ్రతుకులకు ఉపయోగపడేటువంటి ఎన్నో మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అలాంటి పాఠాలలో మన బ్రతుకు దేవుని పట్ల ఎలా కొనసాగించాలి, మన ముగింపు ఎలా ఉండాలి అన్న విషయాలను తెలియజేసేదే ఈ పాఠం. కాబట్టి జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి నీ ముగింపులో ఉందా తెగింపు అన్న పాఠాన్ని ఆలోచించగలిగితే ప్రియులరా, మన పాఠంలో మనకి రెండు పదాలు కనపడుతున్నాయి. ఏంటవి? ఒకటి ముగింపు, రెండు తెగింపు. అసలు ముగింపు అంటే ఏంటి, తెగింపు అంటే ఏంటి? అసలు ముగింపులో తెగింపుని ఎలా కలిగి ఉండాలి అండి? సాధారణంగా సమాజంలో బ్రతుకుతున్న మనము ముగింపు అనగానే ఇంగ్లీష్లో మనం ఏమంటాం, ఎండ్ అంటాం, అంతేనండి. ఈ వీధి ఎక్కడితో ముగిసిపోతుందండి, డెడ్ ఎండ్ అండి అది అని అంటూ ఉంటాం. అంటే ముగింపు అనగానే ఎండ్ పొజిషన్ అన్నమాట, ఎండ్. మరి నేను చెప్పాలనుకుంటున్న ముగింపు ఈ ముగింపా? సాధారణంగా సమాజంలో బ్రతుకుతున్న మనకు ఎన్నో ముగింపులు తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మన దశ బాల్య దశ. బాల్య దశలో ఉన్న మనం పెరుగుతాం, కొంతకాలానికి మరొక దశలోకి వెళ్ళిపోతాం. ఏంటది? యవ్వన దశ, అంతే కదండి. యవ్వన దశలోకి అడుగు పెడుతున్నామంటే ఏ దశను ముగించుకుని అడుగు పెడుతున్నాం అండి? యవ్వన దశలోకి అడుగు పెడుతున్నామంటే ఏ దశను ముగించుకున్నాం? బాల్య దశను ముగించుకున్నాం. అంటే బాల్యానికి ముగింపే యవ్వన దశ ప్రారంభం, అంతే కదండి. ఇక యవ్వన దశలో కూడా కొనసాగుతున్న మనం అలా ముందుకు వెళ్ళిపోతూ మరలా ఏ దశలోకి వెళ్ళిపోతాం అండి? వృద్ధాప్య దశ. యవ్వన దశ అనేది కొంతకాలానికి మన జీవితంలో ముగిసిపోతుంది. యవ్వన దశను ముగించుకున్న మనం తదనంతరం ఒక వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతాం. అంటే యవ్వన దశ యొక్క ముగింపే వృద్ధాప్య దశ యొక్క ప్రారంభం, అంతే కదండి. ఇక సమాజంలో చేస్తున్నటువంటి మన పనులలో కూడా ముగింపు కనపడుతుంది మనకి. ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఇంజనీరింగ్ జాబ్ అనేది మనం బ్రతుకున్నంతకాలం చేస్తామా అండి? బ్రతుకున్నంతకాలం చేయగలమా? దానికి కూడా ఒక ముగింపు ఉంది. ఎప్పటిదాకానే రిటైర్మెంట్ అంటారు దాన్ని, అంతే కదండి. ఒక టీచర్ జాబ్ చేస్తున్నాం అనుకోండి, బ్రతుకున్నంతకాలం చేయగలమా?
ప్రభుత్వ ఉద్యోగం చేయలేము, దానికి కూడా ఏముంది, ముగింపు ఉంది. భూమి మీద మనిషి చేస్తున్నటువంటి ప్రతి పనికి ఒక ముగింపు కనబడుతుంది, ముగింపు ఉంది. మరి ఈరోజు మన పాఠంలో కనబడుతున్నటువంటి ముగింపు ఇలాంటి ముగింపులకు సంబంధించిందేనా? అసలు మన పాఠంలో కనబడుతున్నటువంటి ముగింపు ఏ ముగింపు? ఒక యవ్వన దశ నుండి వృద్ధాప్య దశకు వెళ్ళిపోతున్నప్పుడు యవ్వన దశను ముగించుకుంటున్నాం, ఈ ముగింపా? ఏమండి, ఒక బాల్య దశ నుండి యవ్వన దశలోకి వెళ్ళిపోతున్నప్పుడు బాల్య దశను ముగించుకుంటున్నాం, ఈ ముగింపా? లేదా మనం ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు ఉద్యోగానికి రిటైర్ ఇస్తున్నాం, ఇది ఒక ముగింపు, ఆ ముగింపా? ఇప్పుడు చెప్పిన ముగింపులన్నీ సమాజంలో మనం చూస్తున్నటువంటి ముగింపులు, మనం చేస్తున్నటువంటి, మనం ఎదుర్కొంటున్నటువంటి ముగింపులు. కానీ ఈరోజు నేను మాట్లాడబోతున్నది ఈ ముగింపుల గురించి కాదు, ఇప్పుడు చెప్పిన వాటి గురించి కాదు నేను మాట్లాడబోతున్నది. మరి ఏంటి అని ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దామండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? చూసారండి, క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ ఏమని. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేది ఒకటి ఉంది, ఏంటది? మరణం. అది ఏంటి మరణం అంటే? ఏంటి ఈ భూమి మీద మన బ్రతుకుకి ముగింపది, అంతే కదండి, మన బ్రతుకుకి ముగింపేంటి, మన మరణమే. సాధారణంగా సమాజంలో బ్రతుకుతున్న వారికి మరణం అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదండి. మరణాన్ని ఎవరైనా ఇష్టపడేవారు ఉంటారా? ఇష్టపడేవారు సమాజంలో కనబడతారా? మరణాన్ని కనబడరు. మరణం అనగానే సమాజం భయపడిపోతూ ఉంటుంది, ఒక ఆవేదనకు గురి చెందుతుంది. అందుకే పొద్దున్నే లేచేమన్నా మరణం గురించిన పాటలు పాడేమనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, ఎరా బాబు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమొచ్చింది నీకు, పొద్దున్న లేచిన వెంటనే మరణం కూర్చున్నటువంటి పాటలు పాడుతున్నావు, ఏమొచ్చింది నీకు అని అడుగుతూ ఉంటారు, అంతే కదండి. క్రైస్తవ సమాజంలో కూడా ఈ మరణం గురించి ఎన్నో పాటలు కూడా రాశారు ఎంతో మంది భక్తులు. ఎలాగా, పరలోకము నా దేశము, పరదేశి నేనేగా, ఇది మాయలోకం అని చెప్పి ఎన్నో పాటలు కూడా రాశారు. అలాంటి పాటలు పాడేమనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే మరణం అనేది మనిషికి భయం అన్నమాట, ఈ మరణం అనేది మనిషికి ఒక ముగింపు. అంటే భూమి మీద బ్రతుకుతున్న వారందరికీ మరణం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. విందు జరుగుతున్న వారు ఇంటికి పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవుట మేలు అన్నాడు. అదేంటి, మనమేమో ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరిగితే వెళ్తాం, ఇక్కడ ఇక్కడ ప్రసంగి గారు మాట్లాడితే ఏమంటున్నారు, విందు జరిగేవాడి ఇంటికి పోవుట కంటే ఎక్కడికి పోవుట మేలు, ప్రలాపించి వాడి ఇంటికి పోవుట మేలు. ఎందుకు, ఎందుకు మేలు? ఆ మరణం ఒక పాఠాన్ని నేర్పుతుంది, ఏంటో తెలుసా? ఈరోజు ఈ వ్యక్తి ముగింపును తీసుకున్నాడు, ముగింపు అయిపోయాడు, ముగింపు వచ్చింది ఈ వ్యక్తికి. ఇదిగో ఏదో రోజు నీ బ్రతుకు కూడా ఒక ముగింపు వస్తుంది, నువ్వు కూడా ఈ జీవితంలో ఒక ముగింపును ఎదుర్కోవాలి. సరేండి, చావు అనేది ఏదో రోజు నిన్ను కూడా పట్టి పీడిస్తుంది, నువ్వు ఏదో రోజు దీనిని ఎదుర్కోవలసినది. అందుకే అంటున్నాడు ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు, మేలు. ఎందుకు మేలు? మనకు పాఠాన్ని నేర్పుతుంది, పాఠాన్ని నేర్పుతుంది. నీ ముగింపు వస్తుందన్న ఒక పాఠాన్ని, ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. అంటే ప్రియులారా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరం కూడా ఏదో రోజు ఏ స్థితికి వెళ్ళిపోతాం, దేనిని ఎదుర్కొంటాం అండి, దేనిని ఎదుర్కొంటాం, మరణాన్ని ఎదుర్కొంటాం. మనం కూడా ఒక ముగింపులోకి వెళ్ళిపోతాం, ఈ భూమిని విడిచిపోయే దశ ఒకటి వచ్చేసింది, రాబోతున్నది కదండి. మరి మనం ముగిసిపోయే లోపల
మన జీవితం ముగింపు అయిపోయే లోపల మన బ్రతుకు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, మన బ్రతుకును ఎలా కొనసాగించాలి, ఒక క్షీణ దశకి వెళ్ళిపోతున్న మన బ్రతుకులలో మన ముగింపును ఎదుర్కోబోతున్నాం, భవిష్యత్తులో మనం ఎదుర్కోబోతున్న మన బ్రతుకు భూమి మీద ఎలా కొనసాగాలి అని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాటను దేవుడు మన కొరకు రాయించాడు. ఒక్కసారి వెళ్ళి ఆలోచిద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అంతము వరకు అంటే ముగింపు వరకు, మనిషి మరణించే వరకు, ఈ భూమి మీద మనిషి తన జీవితాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయే లోపల మనిషి ఎలా ఉండాలో తెలుసా, మనిషి తన బ్రతుకును ఎలా కొనసాగించాలో తెలుసా, చెబుతున్నాడు ఏమని, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును, వాడే రక్షింపబడును. అంటే అంటే మన బ్రతుకు ముగిసిపోయే లోపల మన బ్రతుకు ఎలా కొనసాగాలంటే ఒక తెగింపు కలిగిన బ్రతుకులా కొనసాగాలన్నమాట. ఇంతకీ ఏ విషయాలలో తెగించాలి, ఏం తెగించాలి, తెగింపు అంటే ఏంటి అసలు ఏమండి, భూమి మీద మన బ్రతుకు ముగిసిపోయే లోపల తెగింపు కలగాలని చెప్పి, తెగింపు కలిగి బ్రతకాలని చెప్పి దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుని కోసం తెగించాలని చెప్పాడు. తెగింపు కలిగి మన ఈ భూమి మీద మన ముగింపు జరగాలని చెప్పాడు. అందుకీ ఎలాంటి తెగింపును కలిగి ఉండాలి, అసలు తెగింపు అంటే ఏంటి, ఏ తెగింపును ఆయన కోరుకుంటున్నాడు, ఈ విషయాలు అర్థం కావాలంటే అసలు భూమి మీదకు వచ్చి అసలు తెగింపు కలిగి బ్రతికి తమ జీవితాలను ఎవరు ముగించుకున్నారో వారి జీవితాలను ఆలోచించాలి. ఎవరైతే భూమి మీదకు వచ్చి తమ జీవితాలను ముగించుకున్నారో, తెగింపు కలిగి వారి బ్రతుకులను కొనసాగించారో వారి జీవితాలను ఆలోచిస్తేనే కానీ అసలు మన బ్రతుకులో ఎలాంటి తెగింపును కలిగి ఉండాలన్న విషయం మనకు అర్థం కాదు. వారి జీవితాలే మనకు పాఠాలు ఇప్పుడు, వారి జీవితాలే మనకు నేర్పాలు ఇప్పుడు. మనం తెగింపు కలిగి ఉండాలంటే వారి జీవితాలను చూడాలి, ఎందుకంటే మనకంటే ముందుగా వచ్చి భూమి మీద తెగించారు కాబట్టి, అంతే కదండి. ఒక టీచర్గా నేను ఎదగాలనుకోండి, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఆల్రెడీ టీచర్ అయిపోయిన దగ్గర ఏం తీసుకోవాలి, నేను ట్రైనింగ్ తీసుకోవాలి, అంతే కదండి. ఒక ఇంజనీరింగ్ జాబ్ చేయాలనుకోండి, ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వెళ్ళి కూర్చుంటామని చెప్పగలడా, చెప్పలేడు. నేను ఎదగలనా పోనీ, ఎదగలేను. అంటే ఆల్రెడీ ఇంజనీరింగ్ అనే వృత్తిలో ఎవడైతే అభివృద్ధి చెందాడో, ఎవరైతే చాలా బాగా చదివి ఉద్యోగాన్ని సంపాదించాడో ఆయనను చూడాలి నేను, అంతే కదండి. ఒక డాక్టర్కి ఎదగాలనుకోండి, ఎవరిని చూడాలి నేను, కంపౌండర్ని చూడాలా, కంపౌండర్ని చూస్తే నేను సర్జరీ చేయగలనా, చేయగలనా, చేయలేను కదండి. నేను డాక్టర్గా ఎదగాలంటే ఆల్రెడీ డాక్టర్ అయిపోయినట్టు పక్కన నుంచి నేను చేయాలి, నేను ట్రైనింగ్ తీసుకోవాలి. ఈరోజు మన బ్రతుకులో తెగింపు కలిగి బ్రతకాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, ఆల్రెడీ తెగింపు కలిగి బ్రతికిన వారి జీవితాలను ఆలోచించాలి, అంతే కదండి. అలాంటి వారు బైబిల్లో మనకి ఎందరో కనపడతారు, అలాంటి వారు మనకు బైబిల్లో ఎందరో కనపడతారు. అలాంటి జీవితాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా దేవుడు పెట్టాడు బైబిల్లో. కారణం వారి బ్రతుకులు మనకి పాఠాలు, వారి బ్రతుకులు మనకి పాఠాలు నేర్పుతున్నాయి కాబట్టి, పాఠాలు నేర్పుతున్నాయి కాబట్టి. అలాంటి వారిలో మొట్టమొదటి వాడిగా మనకు కనబడతాడు, ఆయనే అబ్రహాము గారు. ఈయన జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా అసలు తెగింపు అంటే ఈయనకిలా ఉండాలనిపిస్తుంది మనకి, బ్రతుకులో మన బ్రతుకు ఇదిగో ఈయనకిలా బ్రతకాలని అనిపిస్తుంది ఆయన బ్రతుకును ఆలోచిస్తున్నప్పుడు. నిజంగా ఎంత తెగింపు అంటే ఆయన బ్రతుకు, ఆయన ముగింపు ఎలా జరిగిందో తెలుసా, ఆయన జీవితాంతకాలం దేవుని కోసం తెగింపు కలిగి బ్రతికాడు. అవండి ఈయన బ్యాక్గ్రౌండ్ అంత గొప్పగా ఏమీ లేదండి, ఎందుకంటే భక్తుల బ్యాక్గ్రౌండ్లు ఆలోచిస్తున్నప్పుడు అంత గొప్పగా ఉండవు ఏవీ, కానీ వారు బ్రతికిన బ్రతుకును చూస్తున్నప్పుడు చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది వారి బ్రతుకులు, అందలాలను అంతే విధంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా ఎప్పుడు చిన్న స్థితి నుంచి వచ్చిన వాడు దేవునిలో గొప్పగా ఎదగలుగుతాడు. భక్తులు అందరూ అలాంటి వారే.
భక్తుల వెనక ఉన్నటువంటి చరిత్రను ఆలోచిస్తున్నప్పుడు వారి చరిత్ర అంత గొప్పదిగా కనపడదు మనకి, అంత గొప్పదిగా కనపడదు. ఒక అబ్రహాము గారి జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆయన చరిత్ర అంత గొప్పది కాదు, ఆయన చరిత్ర అంత ఉన్నతమైనది కాదు. ఎలాంటిదో తెలుసా ఆయన చరిత్ర? ఎంత చిన్నదో తెలుసా ఆయన చరిత్ర? ఆయన ఎలాంటి కుటుంబంలో పుట్టాడో తెలుసా? ఇశ్రాయేలీలకి పాఠాన్ని నేర్పుతూ యెహోషువా గారు ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు ఈయన గురించి. ఒకసారి చూద్దాం, యెహోషువా గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువా గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెహోషువా జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అనడండి. చూసారా, అబ్రహాము గారి తండ్రి నాహోర్ అయితే ఈయన కుటుంబం యొక్క పరిస్థితులు మాట్లాడుతూ, ఇదిగో అబ్రహాము యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఎలాంటిదో తెలుసా? ఒక ఉన్నత స్థితిలో ఉన్నది కాదు, దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబం కాదు, దేవుని కొరకు బ్రతికే కుటుంబం కాదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాము ఎలా బ్రతకాలి ఇప్పుడు? వారికిలాగే బ్రతకాలి అంతేనంటారా? అవండి, అంతేనా? అంతేనా కాదండి. ఒక ఏమీ తెలియని, భక్తి లేని, నమ్మకం లేని, విశ్వాసం లేని, నిరీక్షణ లేని ఒక చిన్నపాటి కుటుంబం నుంచి వచ్చిన వాడు అబ్రహాం అయితే, వారి కుటుంబులకి దేవుని పట్ల భయభక్తులు లేకపోతే, వారి కుటుంబకులకి దేవుడంటే భయము లేకపోతే, వారి కుటుంబకులకి దేవుడంటే ఇష్టం లేకపోతే, వారి నుంచి వచ్చిన అబ్రహాము కూడా ఎలా బ్రతకాలి ఇప్పుడు? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి సాధారణంగా చెప్పండి మీరు. వారికిలో ఒకడిగా, వారిలో ఒకడైపోయి బ్రతకాలి, అంతేనంటారా? సాధారణంగా సమాజంలో ఇదే జరుగుతుంది, అంతే కదండి. కుటుంబం ఏదైతే మార్గంలో వెళ్తుందో వెనకాల ఉన్నవారు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతారు. ఒక తండ్రి ఒక మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి, వెనకాల పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతారు, అంతే కదా. ఒక కోడి ఒక మార్గంలో వెళ్తుంది అనుకోండి, వెనక ఉన్న పిల్లలు ఏం చేస్తాయి? మొత్తం దాని వెనక్కే వెళతాయి. ఇప్పుడు తెరహు కుటుంబీకులందరూ దేవుణ్ణి ఎరుగని వారైతే, దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉంటే ఇప్పుడు అబ్రహాము కూడా ఏ దశలోకి వెళ్ళిపోవాలి? దేవుణ్ణి ఎరుగని దశలోకి వెళ్ళిపోవాలి, దేవుని ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈయన బ్రతుకును ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఆ దశలోకి వెళ్ళలేదు, దేవుణ్ణి ఎరుగని స్థితిలోకి వెళ్ళలేదు. మరి ఎలా వెళ్ళాడో తెలుసా? ఆయన బ్రతికిన బ్రతుకు మొత్తం ఒక తెగింపు కలిగి బ్రతికాడు. దేవుడంటే పరితపించిపోయేవాడు, దేవుడంటే దేవుణ్ణి వెతికేవాడు, దేవుణ్ణి తెలుసుకోవాలనుకునేవాడు. అంటే దేవుడంటే పడి చచ్చిపోయేవాడండి ఆయన, అలాంటి వాడైనా అలాంటి వాడు. నిజంగానండి, అబ్రహాం గారికి తర్వాత కాలంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎంత ఆస్తి వచ్చేస్తుంది తెలుసా? ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, లోతు గారిది ఈయనది ఆస్తి సరిపోక ఇద్దరు విడిపోతారు. కారణం, ఆస్తి విస్తరించిపోయింది. అంత ఆస్తి ఉంది ఈయనకి, ఎవరికి? అబ్రహాం గారికి. ఇప్పుడు ఆస్తి కలిగినట్టు ఎలా బ్రతకాలి? సుఖ సంపన్నాలతో బ్రతకాలి, అంతేనంటారా? ఏమండి, అంతేనా? ఏసీ ఉందనుకోండి, ఏసీ ఉన్నప్పుడు ఏసీ రూమ్లో కూర్చుని బైబిల్ చదవగలమా? చదవగలమండి, చదవలేం. ఎందుకు? నిద్ర ఆపేస్తుంది. సుఖం, అత్యధికమైన ధనం ఉందనుకోండి, ఆ ధనంతో మనం తగ్గించుకుని బ్రతకగలమా? బ్రతకగలమా? ఒక ఉన్నతమైన ఒక బంగ్లా ఉందనుకోండి, ఆ బంగ్లా నుంచి వచ్చేసి ఒక పూరి గుడిసెలో ఉండమని అనుకో, ఉండగలమా? ఉండలేం. ఎందుకు? నా స్టేటస్ ఏంటి, నా బంగ్లా ఏంటి, నా వెనకున్న ఆస్తి ఏంటి అని చెప్పుకుంటాం. అబ్రహాము గారిది కూడా అదే స్టేటస్. చాలా ఉన్నతమైన వాడు, చాలా ఉన్నవాడు. అలాంటి వాడు తన బ్రతుకును ఎలా కొనసాగించాడు తెలుసా? ఈయన గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారే ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఈయన బ్రతుకు సమాజానికి తెలియజేయాలన్న ఆలోచనతో హెబ్రీలకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాటను ఈయన గురించి రచించాడు. ఒక్కసారి చూద్దాం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటను జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయే బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకును యాకోబును వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. చూసారా, అంత ఉన్నత స్థితి ఉన్నా, అంత ఉన్నత హోదా ఉన్నా, ఆయన బ్రతుకుల్లో ఆయన తెలుసుకున్నది ఒకటే. ఏంటో చెప్పమంటారా? నేను ఆస్తులను చూసి గనక నా బ్రతుకును కొనసాగిస్తే దేవుని కోసం తెగింపు కలిగిన బ్రతుకుగా నాది ఉండదు. దేవుని కోసం తెగించాలంటే నా బ్రతుకును తగ్గించుకోవాలి, నా బ్రతుకును ఆయనకు అంకితం చేసుకోవాలి, ప్రతినిత్యం ఆయన పనిలో కష్టపడాలి. ఆయన ఆలోచన ఒకటే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఆస్తిది నాకు శాశ్వతం కాదు, ఇదిగో ఒకటే శాశ్వతం. ఏంటంటే అది పునాదులు కలిగినటువంటి పరలోకం. ఆ పరలోకాన్ని నేను పొందుకోవాలంటే భూమి మీద బ్రతుకున్నంతకాలం ఎలా బ్రతకాలి? తెగింపు కలిగి బ్రతకాలి. నేను చచ్చిపోయే లోపల నా బ్రతుకులో ఒక తెగింపు ఉండాలి, దేవుని కోసం తెగింపు కలిగిన జీవితం ఉండాలి. చూసారండి ఎంత అద్భుతమైన జీవితం. ఈయన బ్రతుకుని ఏర్పట్లేదా మనకు పాఠం? బ్రతుకున్నంత కాలంలో మన ఆస్తులను చూసి మనం వెనకడ్డం కాదు, ఆస్తులను చూసి మనం రెచ్చిపోవడం కాదు. మరి ఏంటి ఏంటి? దేవుని కోసం అనుక్షణం కష్టపడాలని నేర్పుతున్నాడు. దేవుని కోసం కష్టపడటమే తెగింపు. తెగింపు ఏమండి? ఒక అబ్రహాము గారు అసలు బ్రతుకులో తెగింపు కలిగి ఎలా బ్రతుకుండాలని నేర్పుతున్నాడు. ప్రియులారా, ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే మరికొందరు కనబడతారు బైబిల్లో. వారే ఎవరో కాదు, షడ్రక్ మేషక్ అబిడ్నిగో. వీరి గురించి ఆలోచిస్తున్నప్పుడు దానియేలు గ్రంథంలో వీరి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు. ఒక్కసారి వెళదాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాటను జాగ్రత్తగా ఆలోచిద్దామండి. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ఎవరు పరిపాలిస్తున్నారు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యూదాని పరిపాలిస్తున్నప్పుడు కింద మాట్లాడుతూ 2వ వచనం, ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములను శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను, గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజోను తన నపుంసకుల అధిపతిని పిలిపించి, ఒక అధిపతిని పిలిపించాడు. అధిపతిని పిలిపించిన తర్వాత అంటున్నాడు ఏమని, ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇస్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరును బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఒక ఆజ్ఞను జారీ చేశాడు నెబుకద్నెజరు. ఏమన్నా తెలుసా? ఇస్రాయేలీల రాజవంశంలోకి వెళ్ళు. తన అధిపతితో పురవాయిస్తున్నాడు. ఏమని, ఇస్రాయేలీల రాజవంశంలోకి వెళ్ళి తేరుచూడు. ఇదిగో కొంతమందిని పట్టుకురా. నువ్వు పట్టుకొస్తున్నవారు ఎలా ఉండాలో తెలుసా? లోపము లేని వారిగా ఉండాలి, అంధహీనులుగా ఉండకూడదు, అందమైన వారిగా ఉండాలి. ఇక 2వది, వారు విద్యా ప్రవీణులై ఉండాలి. ఇక 3వది, తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి. వారిని తీసుకువచ్చి వారికి ఏం నేర్పాలి? ఇప్పుడు ఏం నేర్పాలి? కల్దీయుల విద్యను నేర్పాలి అంటాడండి. వెంటనే ఈ నపుంసకుల అధిపతి వెళతాడు, చూస్తాడు. చూసినప్పుడు ఆయనకి 4 కనబడతారండి. ఎవరు వారు? షడ్రక్ మేషక్ అబిగ్నిగో దానియేలు గారు. వీరి 4 ఆయన కంటికి కనబడతారు. వీరు తత్వజ్ఞానం తెలిసిన వారు, లోపము లేని వారు.
లోపము లేనివారు అలాంటి వారిని అందరినీ తీసుకువచ్చి రాజు ఎదుట నిలబెడతాడు. రాజు ఎదుట నిలబెట్టిన వెంటనే అసలు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోల పేర్లు అసలు అవి కాదు, వారికి వేరే పేర్లు ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఇది చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. 7వ వచనం 6వ వచనం యూదుల నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండి. వీరే షడ్రక్ మేషక్ అభిజ్ఞగో దానియేలు అంటే. ఇక తర్వాత ఏం చేశారంటే వీరి పేర్లు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలుగా మార్చేశారు. మనం అనుకుంటాం షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనే పేర్లు బాగున్నాయి కదండి అని చెప్పి మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి ఎవరి పేర్లో తెలుసా? ఈ షడ్రక్ మేషక్ అభిజ్ఞగో అనేవి ఎవరి పేర్లో తెలుసా? బబులోను దేవతల పేర్లు. వారికి పెట్టేశాడు, వారికి పెట్టారు. పెట్టిన తర్వాత ఇదిగో వారిని కల్దీల విద్యను నేర్పమని చెబుతాడు. నేర్పమని చెబుతున్నప్పుడు రాజు ఒక ఆజ్ఞనిస్తాడు. అక్కడ ఏమని తెలుసా? నేను తింటున్నటువంటి ఫుడ్నే వీరికి కూడా పెట్టండి. ఎవరికి? ఎవరికి? షడ్రక్ మేషక్ అభిజ్ఞగో దానియేలు గారికి. నేను తింటున్నటువంటి తిండినే రాజభోజనాన్ని పెట్టండి వారికి. రాజభోజనాన్ని పెట్టి వారిని బలిష్ఠులుగా చేయండి అని చెబుతారు. కానీ షడ్రక్ మేషక్ అభిజ్ఞగో దానియేలు గారు మాత్రం ఆ రాజభోజనాన్ని తినడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? అప్పుడప్పుడు చూస్తా ఉండండి, ఎప్పుడన్నా 4 రోజుల దాకా చికెన్ తినదనుకోండి, 4 రోజుల తర్వాత చికెన్ పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? మనకి వదులుతామండి, వదలడానికి ఇష్టపడతామా? తింటాం. రాజభోజనం అంటే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి భోజనాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? వారు వద్దనుకుండం వెనక ఒక కారణం ఉంది. వారు ఎందుకు వద్దనుకున్నారో తెలుసా? ఒకవేళ రాజభోజనాన్ని కనుక మేము తినేస్తే మత్తులైపోతాము. ఎందుకంటే అది యూదులకు కెట్టని ఆహారం. ఈ ఆహారాన్ని తింటే దేవునికి దూరం అయిపోతాము. మా బ్రతుకులలో దేవునికి దగ్గర కాలేము, దేవునికి దగ్గర కాలేము. ఆలోచనతో రాజభోజనాన్ని వద్దనుకున్నవారు చూడండి ఎంత గొప్పవారు. ఇక అలా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నెబుకద్నెజర్ ఒక ప్రతిమను చేయిస్తాడు. ప్రతిమను చేయించిన తర్వాత ఒక చట్టాన్ని విడుదల చేస్తాడు. ఏమని తెలుసా? ఇక్కడ వాయిద్యాలు వాయిస్తారు. వాయిద్యాలు వాయించినప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఏం చేయాలి? దీనికి నమస్కరించాలి. ఇప్పుడు షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు ఎవరిని నమ్మారు? రోషము కలిగిన దేవుణ్ణి నమ్మారు. దేవుణ్ణి నమ్మిన వీరికి కూడా ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమని? మీరు కూడా నమస్కరించాలి వాయిద్యాలు వాయించినప్పుడు. నా ప్రతిమకు నమస్కరించాలి అని చెబుతాడు. అని చెప్పినప్పుడు అందరూ నమస్కరిస్తారు. కానీ షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు మాత్రం నమస్కరించరు. రాజుకు కోపోద్రుడు ఎక్కడైపోతాడు, కోపానికి దిగిపోతాడు. కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నమస్కరించిన వానికి అగ్నిదండన. ఏం దండన? ప్రతిదండన, అగ్నిదండన. అగ్నిలో పడవేస్తాం, నమస్కరించవా? నమస్కరించం. ఈ అగ్నిని 7 అంతలు చేస్తాం, 7 అంతల రెట్లు గొప్పదిగా చేస్తాం, నమస్కరించవా? నమస్కరించం. మా దేవుణ్ణి తప్పితే ఇంకెవరిని నమస్కరించం? చూసారండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉందండి. దేవుడు దాసించాడు. ఏంటో తెలుసా? కళ్ళ ముందు వారి ముగింపు కనబడుతుంది. వారికి ఏం కనబడుతుంది? వారి ముగింపు కనబడుతుంది. వారి చావు కళ్ళ ముందు కనబడుతుంది. వారి ముగింపు కళ్ళ ముందు కనబడుతున్నా వారిలో ఏం తగ్గలేదు? ఏం తగ్గలేదు? తెగింపు తగ్గలేదు. చావు ముందు రూపంలో కనబడుతున్నా, చావు సవాల్ రూపంలో ముందు కనబడుతున్నా, ఆ చావుకు భయపడటం లేదు. ఆ ముగింపులో కూడా మేము చచ్చిపోతామన్న స్థితిలో కూడా వారికి ఉన్నటువంటి తెగింపు నదలట్లేదు. అది తెగింపు అంటే. చూసారా? చూసారా? మనకుంటుందండి తెగింపు, మనకుంటుందా? దేవుని పనిలో ముందుకు వెళుతున్నప్పుడు ఏమన్నా ఆటంకాలు వస్తున్నప్పుడు ఆటంకాలను ఎదుర్కోవాలన్న తెగింపు మనలో కలుగుతుందా? కలగదు కదండి. ఆటంకం ఎదురవుతున్నప్పుడు ఎలా వెనక్కి వెళ్ళిపోదామని చూస్తాం. మన ఆలోచనలకు భక్తుల ఆలోచనలకు అందుకే చాలా తేడా ఉంటుంది. వారి ఆలోచనలు ఆకాశాన్ని అంటుతుంటే మనమన్నీ అక్కడ ఉంటాయి, భూమిలో చొచ్చుకుపోతూ ఉంటాయి. అంతే కదండి. వారి ఆలోచనలు ఏమో ఉన్నత స్థితిలో ఉంటే మన ఆలోచనలు ఏమంటాం ఎలా ఉంటాయి? క్షీణ స్థితిలోకి దిగజారిపోతాయి. కళ్ళ ముందు ముగింపు కనబడుతున్నా వీరిలో తెగింపు తగ్గలేదంటే వీరు కాదా తెగించిన వీరులు? వీరు కాదా సమర యోధులు? వీరు కాదా మన తెగింపుకు కారకులు? సరేండి, ఎంత తెగింపు అండి, ఎంత తెగింపు. ఇక చివరగా మరొకరి గురించి ఆలోచించగలిగితే ప్రియులరా,
ఆయనే ఎవరో కాదు, పౌలు గారు. పౌలు గారి గురించి మనందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు ఎలాంటి దశలో ఉన్నవాడో మనందరికీ తెలుసు. దేవుడు అంటే కెట్టనివాడు, యేసుక్రీస్తు అంటే పడనివాడు. యేసుక్రీస్తు పేరు చెబితే యేసుక్రీస్తు కోసం తెగించిన వారిని తల నరికేసేవాడు, తెగ నరికేవాడు. ఎవరు ఎవరు? పౌలు గారు. అంతే కదండి. అలాంటి పౌలు గారు దమస్కు వెళ్తున్నప్పుడు దేవునికి పట్టపడి దేవునిలోకి మార్పు చెంది దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఆయన సేవలో ఆయన ఒకరికి పత్రిక రాస్తాడు. అదే ఫిలేమోను గారికి రాసినటువంటి పత్రిక. ఫిలేమోను గారికి పత్రిక రాస్తూ ప్రారంభంలోనే ఒక అద్భుతమైన ఆలోచింపచేసేటువంటి మాటను మాట్లాడాడు. ఫిలేమోను పత్రిక 1:1 క్రీస్తు యేసు ఖైదీనైనా. ఇదేంటి? దేవుని కోసం బ్రతుకుతుంటే చంపేసి పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసు ఖైదీనైనా. ఏంటి, క్రీస్తు యేసు కోసం ఖైదీ అయిపోయావా? సరైన తెగింపు. యేసుక్రీస్తు కోసం నేను ఖైదీని అయిపోయానంటున్నాడు, చెరసాలలోకి వెళ్ళిపోయానంటున్నాడు. ఇవే కాదండి, ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 జాగ్రత్తగా ఆలోచిందాం. 21 ఫిలిప్పీ పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పౌలు మాట్లాడుతున్నాడా? పౌలే మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నా బ్రతుకు దేవునికి అంకితం చేయాలి. నేను నా బ్రతుకులో నేను తెగింపు కలిగి బ్రతకాలి. ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ నా బ్రతుకు దేవుని కోసం బ్రతకకపోతే, నా ముగింపు దేవుని కోసం లేకపోతే నేను తెగించిన వాడికి ఎలా మారగలుగుతాను? అండి, పౌలు గారి ధైర్యం ఒకటేనండి. ఇప్పుడు ఆయన ఎవరు చూసేవాడు తెలుసా? పౌలు గారు ఎప్పుడు ఎవరిని చూసేవాడో తెలుసా? భక్తులను చూస్తే ఆయనకి ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే వారు నా పొట్టి వారే కదా, వారు నాకు లాంటి వారే కదా. నాకు లాంటి వారు ఈ భూమి మీదకి వచ్చి తెగించి బతికారంటే నేను కూడా బ్రతకగలనన్నమాట. ఆ ధైర్యమే ఆయనను బ్రతికించింది. చెట్ట చివరికి ఆయన మాట్లాడుతూ, క్రీస్తు గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 21 12 జాగ్రత్తగా ఆలోచిందామండి. ఈ మాటలు వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకుంటుమి కానీ, పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామమున నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఇదిగో నా తెగింపు. నా ముగింపు ఒక తెగింపు కలిగిన జీవితంలో ముగిసిపోవాలని చెబుతున్నాడు పౌలు. ఇదిగో చెట్ట చివరి దశకు వచ్చేసిన తర్వాత, ఆయన చనిపోయే స్థితికి వచ్చేసిన తర్వాత తెగింపు కలిగినటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ మరొక మాటను మాట్లాడాడు. ఇందాకడే చదివాం వాక్యపట్నంగా, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:7 జాగ్రత్తగా ఆలోచిందామండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా, నా బ్రతుకు ఎలా కొనసాగించింది తెలుసా? తెగింపు కలిగి బ్రతికాను. ఆయన చెబుతున్నాడు ఏమని? మంచి పోరాటము పోరాడాను. నా పరుగంతా ఎలా కొనసాగింది తెలుసా? తెగింపు కలిగిన జీవితంలో కొనసాగింది నా జీవితం. ఇక మీదట నాకు భయం లేదు, ఎందుకంటే నేను తెగించాను దేవుని కోసం. నేను తెగించిన తర్వాత నా ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నాకు ఏమి ఉంచబడి ఉన్నది?
నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే మన బ్రతుకులో మన ముగింపు అన్నది తెగింపుతో కూడినది అయితే మనకు దేవుడు ఒక నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఒక నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు అన్నమాట. ఆ నీతి కిరీటాన్ని మనం ధరించుకోవాలంటే, ఆ నీతిమంతుడైన దేవుని చెంతకు చేరాలంటే, పౌలు గారు అంటున్నారు ఒకే ఒక్క సూత్రం ఏంటో తెలుసా, మీ బ్రతుకులో దేవుని కోసం తెగించాలి. మరి ఆ తెగింపు మీలో ఉందా అడుగుతున్నాడు పౌలు గారు. అలాంటి తెగింపు మీరు కలిగి ఉన్నారా? దేవుని కోసం సేవ చేస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు వెనుదిరిగిపోయేవారిగా కాదు, సాతాను పెడుతున్న భ్రమలకు గురైపోయేవారిగా కాదు, సాతాను వేస్తున్నటువంటి వలయాలకు పడిపోయేవారిగా కాదు, మరి ఎలా ఎలా సాతాను వేస్తున్నటువంటి అస్త్రాలను ఎదుర్కొనేటువంటి తెగింపు నీలో ఉందని అడుగుతున్నాడు. చరిత్రలో భక్తులు చూపుతున్నారు, మాలో ఉందని చూపుతున్నారు. ఇదిగో ఈనాడు మనకు పాఠాన్ని నేర్పుతున్నారు, మీలో ఉందా అని అడుగుతున్నారు. అందుకేనండి మహాజ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు కూడా ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడండి. ఇదే తెగింపు గురించి మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. చిట్ట చివరగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటను జాగ్రత్తగా ఆలోచిద్దాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా అద్భుతమైన మాటను మాట్లాడాడండి. మనిషి బ్రతుకు దీనితో ముడిపడి ఉంది ప్రియులరా. కార్యారంభం నీ ఆరంభం కాదు ముఖ్యం. మరి ఏంటి ముఖ్యం? నీ ముగింపు ముఖ్యం. నీ ముగింపు, నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఉన్న స్థితి ముఖ్యం. పౌలు గారి ప్రారంభం బాగలేదండి. బాగుందా పౌలు గారి ప్రారంభం? బాగలేదు. మరి ముగింపు దశకు వచ్చినప్పుడు నాకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. ఆ మాట అనాలంటే గట్స్ ఉండాలి. అంతేనండి, నాకు పరలోకంలో నీతి కిరీటం ఉంచబడిందని మనం చెప్పగలమా? చేతులెత్తగలమా? మళ్ళీ ఎంతమంది పరలోకం వస్తుంది అని అనగానే మనం చేయెత్తగలమా? ఎత్తలే. మన మనసు ఆక్రమించదు. ఎందుకు? మన బ్రతుకులో తెగింపు లేదని మనకు తెలుసు కాబట్టి. కానీ పౌలు అలా అంటలేదు. ఏమంటున్నాడు? నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంత తెగింపు ఏంటి? అంత అలా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయనకు అర్థమైపోయింది అనుక. ఇదిగో నేను బ్రతికినంతకాలం క్రీస్తు కోసం బ్రతికానన్న స్థితి అన్న గతి ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆయన అంటున్నాడు నాకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. అందుకే ప్రసంగి గారు కూడా అంటున్నారు నీ ముగింపు ముఖ్యం. ఏమండి, భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవితం నీడలాంటి జీవితం ఇది. అంతేనండి, నీడలాంటి జీవితం. ఎప్పుడు ముగిసిపోద్దా మనకు తెలుసా? ఈరోజు బ్రతుకున్న మనం మరొక క్షణానికి బ్రతుకుంటామో లేదా అన్న గ్యారంటీ లేదు. అంతే కదండి, ఇప్పుడు ఎలా చెబుతున్నాం మనం మరణాడు బ్రతుకుంటామని గ్యారంటీ ఏంటి? మన బ్రతుకు మీద మనకే గ్యారంటీ లేదు. అంటే మన ముగింపు ఎప్పుడో మనకే తెలియదు అన్నమాట. ప్రారంభంలో చాలా ఎక్కువ రోజులు బ్రతికేవారు మనుషులు. 969 సంవత్సరాలు బ్రతికారు మహానుభావుడు ఎవరు? మెతూషెలా. అంతే కదండి, ప్రారంభంలో బ్రతికాడు. తర్వాత వచ్చినప్పటికి 120 అన్నాడు, తర్వాత వచ్చినప్పటికి 80 అన్నాడు, 70 అన్నాడు, అయినా ఆయాసము దుఃఖం అన్నాడు. ఇక తర్వాత వచ్చినప్పటికి ఏమన్నాడు? ఫిక్స్ చేయలేదు. ఇంకా కాలం ఫిక్స్ చేయలేదు. ఏమన్నాడు? ఎంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి అల్పమైన జీవులు అన్నాడు. అంటే మన ముగింపు ఎప్పుడు మనకు తెలిసేప్పుడు? 70 సంవత్సరాలు బతుకుతామని ఏమైనా గ్యారంటీ ఉందండి? ఇప్పుడు ఏమైనా 30 సంవత్సరాలు బతుకుతామని గ్యారంటీ ఉందా? అంటే బ్రతుకున్నంతకాలం మన ముగింపు ఇది ఎప్పుడు వస్తుందో తెలియదని బ్రతకాలన్నమాట. అనుక్షణం మన ముగింపు అనుకునే భావించి బ్రతకాలన్నమాట. అందుకే దేవుడు మన ముగింపు ఎప్పుడు మనకు చెప్పట్లేదు. మనం బ్రతుకుతున్నంత కాలం మన ముగింపు ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి అనుక్షణం నా ముగింపే. నా ముగింపు స్థితి ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ప్రతిక్షణం ఎలా బ్రతకాలి మనం? ఇప్పుడు తెగింపు కలిగి బ్రతకాలి. అందుకే చిట్ట చివరిగా మన బ్రతుకులు ఎలా కొనసాగించాలో, దేవుని పట్ల మన బ్రతుకులను ఎలా తీసుకువెళ్ళాలో, ముందుకు మన బ్రతుకును ఏ విధంగా ముగించాలో దేవుడు మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి పనిని అప్పగించేశాడు. ఆ పని ఏంటో చూసుకుందాం ఒక్కసారిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమంటున్నాడో తెలుసు ఇక్కడ?
మీ బ్రతుకు ముగిసిపోయే లోపల, మీరు మీ మరణాన్ని ఎదుర్కొనే లోపల, మీ మరణం మిమ్మల్ని వచ్చి మీకు వచ్చే లోపల మీరు ఎలా ఉండాలో తెలుసా? మీ ముగింపు వచ్చే లోపల ఎలా బ్రతకాలో తెలుసా? క్రీస్తు కోసం తెగిస్తూ ఆయన మరణాన్ని సమాజానికి ప్రచురించాలి అంటున్నాడండి. ప్రచురించాలి, ఇదే తెగింపు, ఇదే తెగింపు. ఆయన మరణాన్ని సమాజానికి ప్రచురించడంలో తెగింపు కలిగిన వారుగా ఉండాలి. ఏ కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కోవాలి, ఎంత కన్నీళ్ళు వచ్చినా కన్నీటిని దిగమింగుకోవాలి, దిగమింగుకోవాలి. నువ్వు మరణించేంత వరకు క్రీస్తు మరణాన్ని సమాజానికి ప్రచురించాలి అన్నాడు. ఇదిగో ఇలా ప్రచురిస్తూ ఉన్నప్పుడు మన ముగింపును ఎదుర్కొంటే అదే మన తెగింపు కలిగిన జీవితాలు. మనం ముగిసిపోయే లోపల ఇదిగో క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొంటే అదే తెగించటం, అదే తెగించటం. ఈ తెగింపు కలిగి ఉంటే పరలోకానికి ఆరోహణమైపోతాం ప్రియులారా. కాబట్టి నీ ముగింపులో ఉందా తెగింపు? ఇదిగో భక్తులు ప్రశ్నిస్తున్నారు, వారి బ్రతుకులలో ఒక తెగింపును చూపిస్తున్నారు. మరి మీ బ్రతుకులలో ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని కోసం తెగింపు కలిగిన జీవితాలను బ్రతుకుతున్నామా? మన అంతం మనకు తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు మన తెగింపు కలిగి బ్రతకగలుగుతున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు బ్రతకకపోతే మన ముగింపు తెలియని మనం ఇక మీదటైనా తెగింపు కలిగి బ్రతుకుతాం, దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోతాం, ఆయన పనిని సమాజంలో చేద్దాం, ఆయన గురించి అనేకులకు తెలియజేద్దాం. మనం తెగించి అనేకులను తెగింపచేసి సమాజాన్ని మార్చి దేవుని చెంతకు చేరుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఎప్పటి వరకు తండ్రి నీ ముగింపులో ఉందా తెగింపు అన్న పాఠం ద్వారా కొన్ని సంగతులను తెలియజేశారు తండ్రి. మా ముగింపు ఎప్పుడో మాకు తెలియని స్థితిలో మేము ఉండగా ఆ ముగింపులో తెగింపు కలిగి ఉండాలన్న ఒక విషయాన్ని గుర్తు చేశారు తండ్రి. తెగింపు కలిగిన జీవితాలే పరలోకానికి చెందుతాయని, తెగిస్తేనే పరలోకానికి రాగలమని ఎన్నో విషయాలను తెలియజేశారు తండ్రి. భక్తులను చూస్తున్న మేము తండ్రి, వారికిలాగే ఈ భూమి మీదకు వచ్చిన మా బ్రతుకులలో తెగింపు కలిగి మీరంటే పరితపించిపోయి వారికిలాగనే మా బ్రతుకులను కొనసాగించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు పారటి ప్రార్థనను అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.